దావీదు సమాధి చూసుకుని వచ్చిన తర్వాత ప్రధాన యాజకుని ఇంట్లో యేసుక్రీస్తు బంధించబడిన ఆ స్థలాన్ని మేము చూసాం. అక్కడ ఒక చర్చ్ కట్టారు, ఇది సెక్రెడ్ పిట్ అంటారు. ఈ చర్చ్ క్రిందన అండర్ గ్రౌండ్ జైలు ఒకటి ఉందన్నమాట. ఆ జైల్లో యేసు ప్రభువుని ఆ రాత్రంతా ఉంచారు. దాని గురించిన విషయాలు ప్రభుకిరణ్ గారు వివరిస్తున్నారు. ప్రతి చోట కూడా దానికి సంబంధించిన బైబిల్ వాక్యాలు చదివి ఆ స్థలానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు చాలా స్పష్టంగా మాతో పంచుకునేవారు. యేసుక్రీస్తు యూదుడు కాబట్టి ముందుగా ప్రధాన యాజకుడు విచారణ జరిపించి శిక్ష రుజువు చేసి అప్పుడు రోమన్ ప్రభుత్వానికి అప్పగిస్తారన్నమాట. కనుక ఈ సందర్భంగా యేసు ప్రభును ఆ రాత్రి అంతా జైల్లో బంధించి ఉంచడానికి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొచ్చారు. అపరాధిని యేసయ్యా కృపజూతి ప్రభుమయ్యా, అపరాధిని యేసయ్యా కృపజూతి ప్రభుమయ్యా, నెపమెంచగలిని కృపలో నెపమెంచగలిని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృపచూపి ప్రభుమయ్యా. సిలువకు నిన్ను నే కొట్టి తిని తొలువలతో చేరి తిని, సిలువకు నిన్ను నే కొట్టి తిని తొలువలతో చేరి తిని, కలుషంబులను మోపి తిని ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా జైలు గదులే. కొండల్ని దొలిచి జైలు గదులా చేశారు. ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఖైదీని బంధిస్తారు. ఆ పైన చిన్న కన్నం ఉంటే దాంట్లో నుంచి ఆహార పదార్థాలు అతనికి అందజేస్తూ ఉంటారు. ఆ తరువాత మేము ఆ ప్రక్కనే ఉన్న పీటర్ నోస్టర్ అనే ఒక చర్చ్ దగ్గరికి వచ్చాం. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని పేతురు బొంకిన ఆ ప్రత్యేకమైన స్థలంలో ఒక చక్కని చర్చ్ కట్టారు. ఆ చర్చ్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. బెత్లెహేములో ఒక పశువుల పాకలో యేసుక్రీస్తు జన్మించాడని మనం చదువుకున్నాం కదా.
ఆ పశువులు పాక ఉండే స్థలంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ్ కట్టారు. ఆ చర్చ్ లోపల యేసుక్రీస్తు జన్మించిన స్థలాన్ని గుర్తించి అక్కడ ఒక నక్షత్రం బొమ్మను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఒక చిన్న సందులో నుంచి దూరి అందరం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేసరికి అది చాలా ఎత్తైన పెద్ద చర్చిగా మేము చూసాం. దీని పేరు నేటివిటీ చర్చ్. మరి అనేక దేశాల నుంచి ఎన్నో వేల మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ ప్రదేశాన్ని చూసి వెళ్తుంటారు. చూడడమే కాదు, ఆ ప్రదేశాలను తాకి సంతోషిస్తారు. యేసు ప్రభువుని ముట్టుకున్నంత అద్భుతమైన అనుభూతికి లోనవుతారన్నమాట. రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. మా గ్రూప్తో మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. కొద్దిసేపట్లో ఒక పెద్ద చర్చిలోకి వెళ్ళబోతున్నాం. చూసారా లోపల ఎంత విశాలంగా ఉందో? చాలా ఎత్తైన చర్చ్. ఈ చర్చ్ కంటే ముందు ఇంకొక చర్చ్ ఉండేది. ఆ చర్చ్ యొక్క మొజాయిక్ కూడా మనం చూస్తాం. ఈ లోపల కొవ్వొత్తుల పొగకు ఈ స్తంభాలన్నీ అలా నల్లగా అయిపోయాయి. ఇక్కడ కిందన చూసారా, అది పాత చర్చ్ తాలూకు అవశేషాలన్నమాట. ఫ్లోరింగ్ పార్ట్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఈ చర్చ్ బెత్లెహేమ్లో ఉంది. బెత్లెహేమ్కి మరో పేరు ఎఫ్రాతా. దావీదు కూడా ఈ ఊళ్ళోనే జన్మించాడు. మరియ భర్త అయిన యోసేపు ఆ దావీదు వంశానికి చెందినవాడు కాబట్టే తన భార్యను నిండు చూలాలుగా ఈ బెత్లెహేమ్ నగరానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే సీజర్ అగస్టస్ ఆజ్ఞాపించాడు జనసంఖ్య రాయించాలని. ఆ జనసంఖ్యలో తను, తన భార్య, తన బిడ్డ పేర్లు నమోదు చేయించాలని యోసేపు ఈ బెత్లెహేమ్కు రావడం బట్టి బెత్లెహేమ్లో యేసుక్రీస్తు జన్మించడం, ఆయన గురించి వ్రాయబడిన ప్రవచనాలు నెరవేరడం జరిగింది. మీకా గ్రంథం 5:2 ఈ ప్రవచనాన్ని మనం చూస్తాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీయులను ఎరబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. నేటివిటీ చర్చ్ చూసిన తర్వాత ఆ ప్రక్కనే ఉన్న గొర్రెల కాపరుల గుహ దగ్గరకు వచ్చాం. ఆ గుహలో చిన్న ఆరాధనా స్థలాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపు మా గ్రూప్ వారంతా అక్కడ కూర్చున్నాం. ప్రభుకిరణ్ గారు చాలా ఆసక్తికరమైన విషయాలు ఎన్నో చెప్పారు. గొర్రెల కాపరులు రాత్రి సమయాల్లో ఈ గుహలో తమ గొర్రెలను ఎలా భద్రపరుచుకుంటారో, పగటి సమయంలో గొర్రెలను మేతకు తీసుకువెళ్ళేటప్పుడు ఆ గొర్రెల కాపర్ల కుటుంబస్తులు ఈ గుహలో తమ వంట వార్పులు ఎలా చేసుకుంటారో అవన్నీ కూడా వివరించారు. శ్యామల సుకుమార్ గారు కూడా చాలా చక్కని విషయాలు మాతో పంచుకున్నారు. ఆ ప్రక్కనే షెఫర్డ్స్ చర్చ్ అనే చక్కని చర్చ్ కూడా ఉంది. ఆ చర్చ్లోకి వెళ్ళాం. చాలా చక్కని బొమ్మలు లోపల పెయింట్ చేయబడ్డాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే
ఒళ్ళంతా పులకరిస్తుంది. ఎంతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొర్రెల కాపర్లకు దేవదూతలు ప్రత్యక్షమై శుభవర్తమానాన్ని తెలియజేసిన స్థలం ఇదే. ముగింపులో కింగ్స్ స్టోర్ అనే ఒక షాప్కి వచ్చాం. అక్కడ ఒలివ మొక్క కాండంతో చేసిన బొమ్మలు ఎన్నో కనిపించే చాలా ఆశ్చర్యంగా చూసాం. కొంతమంది వాటిని కొనుక్కున్నారు, కొంతమంది ఆలివ్ ఆయిల్ బాటిల్స్ కూడా కొనుక్కున్నారు. మొత్తానికి చాలా బాగా జరిగింది ఈరోజంతా. 18వ తారీఖు మరలా కొన్ని ప్రాంతాలు చూడడానికి బెత్లెహేం నగరంలో తిరిగామండి. మీరు చూస్తుంది బెత్లెహేం నగరం. ఒకప్పుడు చిన్న గ్రామం, ఇప్పుడు ఎంత అద్భుతమైన సిటీగా మారిపోయిందో చూడండి. ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ ప్రాంతం ఎంతో విలువైన ప్రాంతంగా మారిపోయింది. ఇది యోహాను పుట్టిన స్థలం, అంటే యోహాను తండ్రి అయిన జకర్యా ఎలిజబెత్ల గృహం ఇది. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు మరి దేశంలో చాలా ప్రాముఖ్యమైన వారు కనుక వారికి చక్కని గృహాలు ఉండేవి. వారి గృహంలో యోహాను జన్మించాడు. ఆ జన్మించిన స్థలంలో ఇక్కడ ఒక పెద్ద చర్చ్ కట్టడం జరిగింది. మేము చూస్తున్న చాలా చర్చెస్ ఫ్రాన్సిస్కన్స్ వారి ఆధీనంలో ఉంటాయి. ఎందుకంటే వారు ఒక ప్రత్యేకమైన గుంపు, వారు ఈ స్థలాలన్నింటినీ భద్రపరిచారన్నమాట. ఇదిగోండి, ఇక్కడే యోహాను పుట్టిన ప్రదేశం భద్రపరచబడి ఉంది. ఈ స్థలంలో ఒక డిజైన్డ్ రాతి పలకను ఏర్పాటు చేశారు. మా గ్రూప్లో చాలామంది దాన్ని ముట్టుకొని ఎంతో సంతోషించారు. దీన్ని మరియ బావి అంటారు. మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఇంటికి వచ్చెను అని రాయబడింది. అక్కడ గడిపిన 3 నెలల పాటు కూడా మరియ ఈ బావి నీళ్లే తాగింది. కొద్దిసేపట్లో మనం యెరూషలేము ప్రాకారాల్లోని నగరాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రాకారం బయట ఉన్న యెరూషలేము అన్నమాట. ఇవన్నీ చాలా ఆధునికమైన గృహాలు. ఇప్పుడు మనం స్టీఫెన్స్ గేట్ అని పిలువబడే ఈ గుమ్మం ద్వారా యెరూషలేము ప్రాకారాల లోపలికి మనం ప్రవేశిస్తాం. అందులో చాలా గొప్ప అద్భుతమైన విషయాలు మనం చూడబోతున్నాం. గొర్రెల ద్వారానికి ఎదురుగా ఉన్న బెతెస్దా కోనేటికి వచ్చాం. దీనికి 5 మంటపాలు ఉన్నాయని, దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందు దిగితే వారు స్వస్థపరచబడతారని గొప్ప నమ్మకంతో వేలాది మంది రోగులు అక్కడ చేరి ఉన్నారని మనం బైబిల్లో చదివాం. ఈ బెతెస్దా కోనేటి నీటికి స్వస్థపరిచే శక్తి ఉందనే నమ్మకంతో 38 ఏళ్ళుగా ఒకడు అక్కడ పడి ఉంటాడు. యేసుక్రీస్తు వాడి దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడి గొడవంతా చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళిపో అని వాడితో చెప్పినప్పుడు వాడు సంపూర్ణ స్వస్థత పొంది తన పరుపెత్తుకుని లేచి వెళ్ళిపోతాడు. నీకు అధికమైన కీడు కలగకుండా ఉండేటట్లు మరి పాపం చేయొద్దు అని ప్రభు వాడిని హెచ్చరిస్తాడు. అయినప్పటికీ వాడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తును పట్టుకుని యూదులకు అప్పగిస్తాడు. అప్పుడు యూదులు యేసును హింసించిరి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అంటే ఎవడైతే స్వస్థత పొందాడో వాడు యేసు ప్రభు హింసించబడడానికి కారణమయ్యాడనమాట. మనం కూడా కొన్నిసార్లు అలా చేస్తున్నామేమో. ఈ స్థలంలో యేసుక్రీస్తు తీర్పు తీర్చబడి సిలువ మరణానికి అప్పగించబడతాడు. అక్కడ ఒక చర్చ్ కట్టబడింది. ఇక్కడ నుండి యేసుక్రీస్తు సిలువ మోసుకుంటూ కల్వరి కొండ వరకు వెళ్ళిన ప్రాంతాలన్నింటినీ డొలరసా అన్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేషన్ అని దానికి ఒక సంఖ్య వేశారు. ఆయా స్టేషన్లో ఏం జరిగిందో కూడా అక్కడ రాయడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ మోయలేక క్రింద పడిపోవడం, తన సిలువను మరలా ఎత్తుకుని పైకి లేచి నిలబడడం జరిగింది. ఆ తరువాత మరో చోట యేసుక్రీస్తు క్రింద పడిపోయినప్పుడు అక్కడ తను లేచి నిలబడడానికి ఒక గోడను ఆధారంగా చేసుకుని లేచినప్పుడు ఆ ప్రాంతాన్ని మార్క్ చేశారు. యేసుక్రీస్తు చెయ్యి ఆంచి తన సిలువను ఎత్తుకుని లేచిన స్థలం ఇది. కాబట్టి ప్రతివారు ఆ ప్రదేశంలో తమ చెయ్యి ఉంచి యేసు ప్రభును తాకినంతగా అనుభూతి చెందుతారు. ఇది మరో స్టేషన్. ఇక్కడ వెరోనికా
తన చేతి రుమాలతో యేసుక్రీస్తు ముఖాన్ని తుడిచినప్పుడు ఆ చేతి రుమాల మీద యేసుక్రీస్తు ముఖం అచ్చుపడిందని అంటారు. ఇలాగా ఆ వీధుల గుండా యేసు ప్రభు నడిచి వెళ్ళిన ఆ త్రావలో మేము కూడా నడుచుకుంటూ వెళ్ళాం. కొన్ని మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కుంటూ వెళ్ళాం. అంటే యేసు ప్రభు కూడా తన బరువైన సిలువను మోసుకుంటూ ఈ మెట్లు ఎక్కుతూ ఆయన నడిచి వెళ్ళాడనమాట. ఈ వీధిలోనే ఒక ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఉంది, దాని ప్రక్కన నుంచే మనం వెళ్తున్నాం. ఇంకా ముందుకు వెళ్తే హోలీ సెపల్కర్ అనే చర్చ్ ఉంది. ఇక్కడ చాలా చాలా పెద్ద చర్చెస్ ఏర్పాటు చేశారు. ఆ ప్రతి చర్చ్కి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సిలువకు నిన్నునే గొట్టి తిని తొలువలతో చేరి తిని సిలువకు నిన్నునే గొట్టి తిని తొలువలతో చేరి తిని కలుషంబులను మోపి తిని కృపచూపి ప్రభు మయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నీయా అక్షయ భాగ్యము నీయా మోక్ష అపరాధిని యేసయ్యా కృపచూపి ప్రభు మయ్యా అపరాధిని యేసయ్యా కృపచూపి ప్రభు మయ్యా నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో
కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్య కృపదు కీర్తనలు 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుంది. అలాగే కీర్తనలు 51:2, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. హోలీ సెపల్కర్ చర్చ్ నుంచి వెస్ట్రన్ వాల్కి వచ్చాం. దాన్ని వెయిలింగ్ వాల్, అంటే ఏడ్పుల గోడ అని కూడా అంటారు. సొలొమోను కట్టిన దేవాలయం అనేకసార్లు కూలగొట్టబడింది, మరలా కట్టబడింది. ఇలా అనేకసార్లు జరిగినప్పటికీ కొద్ది పార్ట్ మాత్రం అప్పటిది ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. యెరూషలేము దేవాలయం ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు ముస్లింస్ తాలూకు డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది. కేవలం ఈ ఒక్క గోడను పట్టుకొని మరలా దేవాలయం ఇక్కడ నిర్మిస్తాం అనే ఆశతో యూదులందరూ ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. గత చరిత్ర తలుచుకుంటూ విలపిస్తూ ఉంటారు. ఎంతోమంది వారి ప్రార్థనలు ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన స్థలం కాబట్టి వృద్ధులైన వారు కూడా ప్రయాసపడి ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా విల్సన్ దంపతులు ఎంతో కష్టపడి ఆయాసం అనుకోకుండా చాలా శ్రద్ధ తీసుకుని ఇక్కడికి వచ్చారు. వారి రాక వ్యర్థం కాదు, ఎందుకంటే ఈ ఒక్క గోడ దగ్గర ప్రార్థన చేయడం అనేది క్రైస్తవునికి కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయమే. ఈ ఏడ్పుల గోడకు ఎదురుగా ఎంతోమంది నిలబడ్డారు. అందులో కొంతమంది యూదులు కూడా ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. క్రైస్తవులైన వారు కూడా వచ్చి వారి ప్రార్థన విన్నపాలు ఈ గోడల సందుల్లో ఉంచుతారు. నేనైతే ఆ ఏడ్పుల గోడ మీద నా చేయి వేసి అక్కడ కొద్దిసేపు నా కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేశాను. నా కుటుంబంలో ఉన్న నా రక్త సంబంధులందరి కోసం ప్రార్థన చేశాను. అందరూ కూడా రక్షించబడాలి, ప్రభు సేవలో సాగిపోవాలనే ఆసక్తితో, వారు దీవించబడాలనే ఆసక్తితో నా కుటుంబ సభ్యులందరి కోసం ప్రత్యేక విజ్ఞాపన చేశాను. చాలామంది వారి ప్రార్థనా విజ్ఞాపనలు అక్కడ ఉంచి ప్రభువును వేడుకుంటున్నారు. ఇక్కడ విల్సన్ అయ్య గారు వచ్చారు. వారు వారి కుటుంబ సభ్యుల కోసం, సేవ కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రక్కనే ఉన్న శిథిలాలు గత చరిత్రను చాటి చెబుతుంటాయి. వెస్ట్రన్ వాల్ చూడడం ముగించాక జెరికో వచ్చాం. జెరికో వీధుల్లో మా బస్సు వెళ్తూ ఉంటే జక్కయ్య జ్ఞాపకం వచ్చాడు. జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు అక్కడ మేము చూసాం. చాలా పెద్ద చెట్టు అది. మరి ఎలా ఎక్కాడో? జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. అక్కడి నుండి బయలుదేరి యేసుక్రీస్తు శోధింపబడిన కొండ దగ్గరకు వచ్చాం. యేసుక్రీస్తు చేసిన 40 దినాల ఉపవాసానికి గుర్తుగా 40 గదులతో ఒక మొనస్ట్రీ అక్కడ కట్టడం జరిగింది. ఇవి ఎరుకోలో ఉన్న ఖర్జూరపు చెట్లు. వాటిని చూస్తూ ఉంటే నోరు ఊరుతూ ఉండేది. ఎరుకో నుండి డెడ్ సీకి వచ్చాం. ఈ మృత సముద్రంలో స్నానం చేద్దామని, ఆ నీళ్ల మీద తేలుదామని ఎంతో ఆశపడి వచ్చాం. కానీ ప్రభుకిరణ్ గారు చెప్పిన మాటలు బట్టి ప్రతి ఒక్కరూ జడిశారు. మృత సముద్రంలో దిగితే నల్లగా ఉండేవారు తెల్లగా అవుతారని, తెల్లగా ఉండేవారు నల్లగా అవుతారని చెప్పారు. అది మరి నిజం అనుకున్నారో ఏమిటో కానీ ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా దిగలేదు. దానికి తోడు భయంకరమైన ఎండ. 47 డిగ్రీలైనా ఉండొచ్చు బహుశా. అంత ఎండలోనూ 45 నిమిషాల్లో మొత్తం ముగించుకుని పైకి రమ్మన్నారు. టైం కూడా సరిపోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చూద్దామని అనుకున్నాను. ఇంత దూరం వచ్చి మృత సముద్రంలో స్నానం చేయకుండా ఎలా వెళ్ళాం అనిపించింది, కానీ అంత సాహసం చేయలేకపోయాం.
కాకపోతే అక్కడ స్నానాలు చేస్తున్న వారిని చూసి కొంతసేపు సంతోషపడ్డాం. ఆ మృత సముద్రంలోని నల్ల బంకమట్టి తీసుకుని వారి శరీరాలకు పూసుకుంటూ అదేదో గొప్ప ఔషధంలాగా వారు ఫీల్ అవుతుంటే చూసి నవ్వుకున్నాం. ఏదైనా ఏసయ్య గాయాలు నష్టపరచాలి అంతే. ఇది మృత సముద్రం మట్టి అనేది స్వస్థపరిచేస్తారు అసలు ఏదో నమ్ముతాం. మృత సముద్రం మట్టి స్వస్థపరిస్తే దానిపై మృత సముద్రం అసలు ఉండదు. ఇప్పటికి జీవసమృద్ధ సముద్రం అయిపోద్ది కదండి. వేల మంది ఉండేది అది అట్లా పడిపోయింది కాబట్టి వచ్చే పూసుకుంటున్నారు కనపడ్డా అంతే. తర్వాత ఏదైనా కొంచెం ఏదైనా చదువు. ప్రభువా, వీళ్ళందరికీ నీ రక్షణ భాగ్యం కలుగు చేయి తండ్రి. డెడ్ సీ విజిటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. ఖుమ్రాన్ కేవ్స్ ప్రక్క నుంచి వెళ్ళాం. ఒక ప్రత్యేకమైన తెగవారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని కాపీలు చేస్తూ ఇక్కడ జీవిస్తూ ఉండేవారు. ఆ గుహల్లో ధర్మశాస్త్ర గ్రంథం యొక్క కాపీలు పెట్టారు. అది ఖుమ్రాన్ కేవ్స్. ఒక్క ఎస్తేరి గ్రంథం తప్ప మిగతా పాత నిబంధన గ్రంథాలన్నీ ఇక్కడ దొరికాయి. అక్కడ నుండి బేతనీకి వచ్చాం. మరియా, మార్తా, వారి సహోదరుడైన లాజరు అనేవారు నివసించే ఈ ఊరంటే యేసుక్రీస్తుకు చాలా ఇష్టం. యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా వీళ్ళ దగ్గరే ఉండేవాడు. వాళ్లకు ఒక సహోదరుడుగా ఉండేవాడు. ఒకసారి లాజరు చనిపోవడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ఈ ఊరికి వచ్చి సమాధిలో 4 రోజులుగా మృతదేహంగా ఉన్న లాజరును పిలిచి బ్రతికించాడు. వేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. దూతగణములు స్తుతులను సల్పి పరమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సల్పి శుద్ధుడా పరిశుద్ధుడవనుచు పూజనుందే దేవుడవీవి. శుద్ధుడా పరిశుద్ధుడవనుచు పూజనుందే దేవుడవీవి. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట
తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటిలే నీ దేవుడవీవే నాదు కోట కొండయు నీవే సాటిలే నీ పంతొమ్మిదో తారీఖు ఉదయాన్నే షెఫర్డ్స్ హోటల్ నుంచి బయలుదేరాం. టెల్ అవివ్ అంటే పూర్వం దీన్ని యొప్పే అనేవారు. ఇది పెద్ద రేవు పట్టణం. ఇక్కడ నుంచి సముద్రయానం చేసేవారు, ఓడలెక్కేవారు. యోనా గ్రంథంలో ఈ పట్టణం పేరు ప్రస్తావించబడింది. అపోస్తలైన పౌలు చేసే ప్రయాణాలు కూడా యొప్పే నుండే ప్రారంభమవడం మనం చూస్తుంటాం. టెల్ అవివ్ అని పిలువబడే ఈ యొప్పే పట్టణం ఇజ్రాయెల్కు క్యాపిటల్గా, అంటే అఫీషియల్ క్యాపిటల్గా ఉంది. టెలివివ్ను దాటుకుంటూ సిజేరియాకు వచ్చాం. దీన్ని బైబిల్లో కైసరయ అన్నారు. ఈ ఊళ్ళోని కొర్నేలి అనే శతాధిపతి యేసుక్రీస్తుకు వచ్చిన సువార్త పేతురు ద్వారా విని రక్షించబడ్డాడు. మొదటి క్రైస్తవుడయ్యాడు. యూదయ ప్రాంతం అంతటికి కైసరియ ఒక ముఖ్య పట్టణంగా ఉండేది. ఎందుకంటే హేరోదు దీనిలో అద్భుతమైన అక్వడక్ట్ ఒకటి కట్టాడు, పెద్ద స్టేడియం కట్టించాడు. ఇలా చాలా అద్భుతమైన విషయాలు హేరోదు కట్టించాడు. ఇదిగోండి ఆ అక్వడక్ట్ దగ్గరలోకి మనం వస్తున్నాం. ఇది చాలా దూరం నుండి కట్టుకుంటూ వచ్చారు. ఎక్కడో కొండల్లో ప్రవహిస్తున్న నీరు ఊళ్ళోనికి రప్పించడానికి ఇలా వంతెనలా కట్టారు. ఆ పైన కాలువలా ఉంటుందన్నమాట. పాస్టర్ జీవన్ గారు చాలా పొడుగైన మనిషి కాబట్టి చకచక పైకి ఎక్కేశారు. ఆయన చేతికి నా కెమెరా ఇస్తే ఇదిగోండి ఆ అక్వడక్ట్ పైన ఉన్న కాలువను చక్కగా వీడియో తీశారు. వారికి నా థ్యాంక్స్. ఈ అద్భుతమైన చారిత్రక సంఘటనలు చూస్తూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తూ ఉంది. ఇంత భాగ్యాన్ని నాకు కల్పించిన దేవునికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి? బైబిల్ చదవడమే కాదు, బైబిల్ ప్రాంతాలను చూస్తున్నాను. ఇప్పుడు నేను బైబిల్ను ఇంకా లోతుగా చదవాలి. ఇదిగో వృద్ధులైన విల్సన్ దంపతులు కూడా మాతో సమానంగా ఎంతో చురుగ్గా చలాకీగా అన్ని ప్రాంతాలకు వస్తున్నారు. జీవితంలో అతి అరుదైన అవకాశం ఇది, బైబిల్ ప్రాంతాలని స్వయంగా కళ్ళారా చూడడం. ఏదో ఫోటోల్లో చూడడం కాదు, ఏదో వీడియోలో చూడడం కాదు, కళ్ళారా చూడడం, చేతులతో వాటిని తాకి వాటిని చరిత్రను అనుభవించడం. ఇది ఎంత అద్భుతం, ఇది ఎంత భాగ్యం. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఆ ప్రాంతాల్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మన జీవితంలో ఏదో ఒక పెద్ద ఖర్చును మానుకునైనా సరే ఈ బైబిల్ ప్రాంతాలను దర్శించాలని నేను సలహా ఇస్తున్నాను. ఇజ్రాయెల్లో అతి పెద్దదైన మూడవ పట్టణం హైఫా. చక్కని ఓడరే ఉంది, దీన్ని చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు. ఇక్కడ బహాయి మతానికి చెందిన ఒక ప్రాముఖ్యమైన సెంటర్ ఉంది. ఈ అందమైన ఓడరేవు పట్టణం ఇజ్రాయెలీ అవసరాలు చాలా తీరుస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే హ్యాంగింగ్ గార్డెన్స్ కనిపిస్తాయి. ఇంత చక్కని అద్భుతమైన గార్డెన్స్ ఎక్కడ మనం చూడలేమేమో. ఈ జీవరాశులు విశ్వాన వింతలు నీ శక్తి కార్యాలు ఆ కొండ కోనలు జలపాత ధారలు నీ దివ్య కావ్యాలు పరుగెత్తే పగలు రాత్రులు పడిలేచే కెరటం లాటలు ప్రతిసారి హల్లెలూయా పాడి నీ స్తోత్రాలే పలికెదా హల్లెలూయా పాడి నీ
నీ సాక్ష్యాలే తెలిపిరా. సృష్టించితివి యేసయ్యా, నన్ను దృష్టించితివి యేసయ్యా. హైఫా సిటీ నుండి ఏలియా ప్రవక్త బయలుదేవత ప్రవక్తలకు సవాలు విసిరిన కర్మెలు శిఖరానికి వచ్చాం. ఈ కర్మెలు శిఖరం మీద ఏం జరిగిందో మీకు తెలుసు. బయలుదేవత అయితే బయలుదేవత, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు ఎవరో తేల్చుకుందామన్నాడు. సవాలు చేసి మరీ యెహోవాయే దేవుడని నిరూపించాడు ఏలియా. కర్మెలు శిఖరం నుండి తాబోరు కొండకు వచ్చాం. అక్కడ యేసుక్రీస్తు తన శిష్యులు ఎదుట రూపాంతరం చెందిన సంఘటనను బైబిల్ నుంచి చదివాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం నుండి ఈ మాటలు చదువుతున్నాను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి ఎద్దుకు వచ్చి వారిని ముట్టి, లెండి భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. కొన్ని బైబిల్ భాగాలని ఆ సంఘటన జరిగిన స్థలంలోనే చదవడం ఎంత భాగ్యం, ఎంత దీవెన, ఎంత ధన్యత. బైబిల్ అంతా కూడా అలా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి చదవగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అది మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మనం చనిపోయి పరలోకరాజ్యానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుతో పాటు ఈ భూమి మీదకు మహిమ స్వరూపులుగా వస్తాం. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువుతో పాటు యువరాజులుగా ఉంటాం. అప్పుడు ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉంటుంది కదా, ప్రతి ప్రాంతాన్ని దర్శిస్తాం. ఈ భూప్రపంచంలో కానీ ఆకాశంలో కానీ మనం చూడలేనిదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే మనం మహిమ స్వరూపులుగా అప్పుడు జీవిస్తాం కదా, యేసు ప్రభు రాజ్యాన్ని మనం పరిపాలిస్తాం. కాబట్టి గత చరిత్రలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రభు మనకు వివరిస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో ఆయన వాక్యాన్ని మనం ఆస్వాదిస్తాం. ఇలాంటి గొప్ప నిరీక్షణతో ఇప్పుడు మనం జీవిద్దాం. తప్పక మన దేవుడు మనకన్నీ చూపిస్తాడు. ఈ మట్టి దేహంలో ఉన్న కాలంలో మనం ఒకవేళ ఈ బైబిల్ ప్రాంతాలను సందర్శించలేకపోయినప్పటికీ యేసుక్రీస్తులో మనకున్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే మళ్ళీ మనం ఈ భూమి మీదకి వస్తాం, ప్రభువుతో పాటు 1000 ఏళ్ల పాటు పరిపాలనలో ఉంటాం. తాబోరు కొండ నుండి కానాకు వచ్చాం, గలిలయలోని కానా. అక్కడ యేసుక్రీస్తు తన మొదటి సూచక్రియను చేశాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన అద్భుత కార్యం ఇక్కడే జరిగింది. ఈ స్థలంలో ఒక చర్చ్ నిర్మించారు. ఈ చర్చ్ ప్రక్కకు వెళ్తే కానా పెండ్లి విందు జరిగిన ఆ హాల్ కనిపిస్తుంది. చూసారా, మన వాళ్ళంతా కూడా అక్కడ కూర్చున్నారు. అప్పటి కాలం రాతి బాణాల్లో ఒక రాతి బాణ ఇక్కడ పెట్టారు. దాన్ని చూసినప్పుడు నిజంగా కానా పెండ్లి విందులో మేము కూడా ఉన్నామేమో అన్నంత సంతోషం కలిగింది. ఈ టీంలో ఎంతమంది అయితే దంపతులుగా వచ్చారో వారందరినీ నిలబెట్టించి ప్రభు కిరణ్ గారు మళ్ళీ పెళ్లి ప్రమాణాలు చదివించారు. దేవుని వాక్యంలోంచి వివాహానికున్న గొప్ప ప్రశస్తతను తెలియజేశారు. కానా నుండి తిబెరియ పట్టణానికి వచ్చాం. దీనినే గలిలయ ప్రాంతం అని కూడా అంటారన్నమాట. ఈ ప్రాంతాలన్నింటిలో యేసుక్రీస్తు ఎంతో అద్భుతమైన పరిచర్య చేశాడు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఇప్పుడు మనం ధన్యతల కొండకు వెళ్ళబోతున్నాం. ఇదిగోండి, ఇదే ధన్యతల కొండ. అంటే యేసుక్రీస్తు తన శిష్యులతోనూ అనేక మంది ప్రజలతోనూ ధన్యతలు తెలియజేసిన కొండ ఇదే. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి ఈ వచనాలు చదువుతున్నాను. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు,
పరలోకరాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ధన్యతల కొండ మీద వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఎంతో సంతోషించాం. అక్కడ నుండి చర్చ్ ఆఫ్ ద ప్రైమసీ అనే స్థలానికి వచ్చాం. ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తరువాత ఈ గలిలయ సరస్సు తీరంలో ఉండి శిష్యులతో చేసిన సంభాషణను చూస్తాం. ఈ సంఘటనకు సంబంధించిన వాక్య భాగాన్ని చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధిమీదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అని ఊరువాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి దోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగ్గా, లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోని కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు చిన్న దోణిలో వచ్చిరి. వారు దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండిని వారితో చెప్పగా సీమోను పేతురు దోని ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయదుమని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడునూ ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైంది. ఇది 3వ సారి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఇలా యేసుక్రీస్తు 3 సార్లు పేతురును అడిగితే 3 సార్లు కూడా పేతురు జవాబు చెప్పాడు. అక్కడి నుండి మేము గలిలయ సముద్రం మీద, అంటే గలిలయ సరస్సు మీద బోట్ రైడ్కి వెళ్ళాం. ఇది ఒక అద్భుతమైన అనుభవం. యేసుక్రీస్తు ఏ సరస్సు మీద అయితే తరచుగా అటు ఇటు పడవ మీద తిరిగేవాడో అదే సరస్సు మీద మేము కూడా పడవనెక్కి ప్రయాణం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఒళ్ళంతా పులకరిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఇదే సరస్సు మీద ఎన్నోసార్లు ఇటు అటు తిరిగాడు. ఆ భావన ఎంతో శక్తినిస్తూ ఉంది. ఒక చిన్న దోనే నేను జీవనాయక నీవు మాత్రం చాలు నా దోనెలో జీవనాయక నీవు మాత్రం చాలును నా దోనెలో జీవిత సముద్రములో ఒక చిన్న దోనే నేను జీవనాయక నీవు మా
మాత్రం చాలును నాతో నేను జీవనాయక నీవు మాత్రం చాలును నాతో నేను ఆకాశములో ఉరుములు పెరుపులు అలలు అధికముగా లేవగా ఆకాశములో ఉరుములు మెరుపులు అలలు అధికముగా లేవగా గంభీరంగా లేచే అలల మధ్య ఆశ్రయం నీ వినాయక గంభీరంగా లేచే అలల మధ్య ఆశ్రయం నీ వినాయక జీవిత సముద్రములో ఒక చిన్నతోనే నేను జీవనాయక నీవు మాత్రం చాలును నాతో జీవిత సముద్రములో ఒక చిన్నతోనే నేను జీవనాయక నీవు మాత్రం చాలును నాతో నేను జీవనాయక నీవు మాత్రం చాలును నాతో నేను గలీ సరస్సు మీద బోట్ రైడ్ అయిపోయిన తర్వాత మేము తబ్గాకు వచ్చాం. ఈ తబ్గా అనే ప్రాంతం పేరు హెప్టాపిగాన్ అనే పేరు మీద నుంచి వచ్చింది. హెప్టాపిగాన్ ఎట్ టపెగా అయింది, ఎట్ టపెగా తబ్గా అయింది. ఇక్కడే యేసు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000కు పంచిపెట్టిన స్థలం కూడా ఇదే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పీపుల్కు పంచిపెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పీపుల్కు పంచిపెట్టాడు. కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి, కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉందండి. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. ఇలా పాడుకుంటూ పేతురు ఇల్లు ఉన్న కపెర్నూమ్లోకి వచ్చాం. అక్కడ ఒక సినగోగ్ కూడా ఉంది. పేతురు ఇంటితో పాటు చాలా ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక అద్భుతమైన ప్రాంతాన్ని మేము చూసాం. చూస్తూ ఉంటే ఆ పాతకాలంలో ఏం జరిగి ఉంటుందో, అప్పుడు ప్రజలు ఎలా ఉండేవారో అని ఊహించుకుంటూ దేవుని స్తుతించాం. కపెర్నూమ్లో ఆ కాలం నాటి ఇళ్ళు, వాటి శిథిలాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. పేతురు ధనవంతుడు అయి ఉండొచ్చు, అందుకని పెద్ద ఇల్లు అయింది ఇక్కడ చూస్తున్నాం. ఆ ఇంటిని అలాగే ఉంచి దాని మీద ఒక చర్చ్ కట్టారు. ఈ ఇంట్లో చాలా గదులు ఉన్నాయి. వంటగది ఉంది, బెడ్రూమ్ ఉంది, చాలా చక్కగా అమర్చబడి ఉంది. కపెర్నహూము అంటే నహూము యొక్క ఊరు అనే అర్థం కూడా వస్తుంది. అయితే ఈ నహూము అనే అతను పాత నిబంధనలో ఉన్న ప్రవక్త అయిన నహూమో కాదో చెప్పడం కష్టం. సరే, యేసుక్రీస్తు నజరేతులో విసర్జించబడిన తర్వాత కపెర్నహూమునే ఆయన సొంత ఇంటిగా చేసుకున్నాడు. ఈ ఊళ్ళో చాలా అద్భుతాలు చేశాడు, అయినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. అందుచేతనే కపెర్నహూముతో ఇలా అంటున్నాడు, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సుధములో చేయబడిన ఎడల
అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే సుధమ దేశపు వారి గతి వరవ తగిందయ్యుండునని మీతో చెప్పుచున్నానను. ఈ మాటలు మత్తయి సువార్త 12:23-24 వచనాల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది యూదుల సమాజ మందిరం. అయితే ఈ సమాజ మందిరం క్రింద మరొక సమాజ మందిరం శిథిలాలు ఉన్నాయి. అవి నల్లటి రాళ్ళు. తెల్లటి రాళ్లతో కట్టుబడిన సమాజ మందిరం తర్వాత కాలంలో కట్టుబడిందన్నమాట. లేవి అని పిలువబడే మత్తయి ఈ ఊర్లోనే పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. పన్నులు వసూలు చేసే ఒక ప్రత్యేకమైన స్థలం ఇక్కడ ఉందంటే ఈ ఊరికి ఏదో ప్రత్యేకత ఉందన్నమాట. నిజానికి పేతురు ఆంద్రే అనేవారు బేత్సాయిదాకు చెందినవారు. అయితే మరి ఇక్కడ ఈ ఇల్లు ఎవరిది? పేతురు అత్త ఇల్లు ఇదన్నమాట. అక్కడ ఈ సమాజ మందిరం ఉంది. ఇక్కడ ఆది క్రైస్తవ సంఘాలు కొన్ని ఇందులో తమ ఆరాధనలు కూడా చేసుకున్నారని చెప్తూ ఉంటారు. ఎన్ని అధికారాలు మారినా, ఎన్ని రాజ్యాలు మారినా ఈ స్థలాలు ఇప్పటికీ ఈ విధంగానే ఉండడం ఎంత అద్భుతం. దేవుని వాక్యానికి ఎన్ని రుజువులు, ఎన్ని సాక్ష్యాలు. దేవుని వాక్యం నిజమని చెప్పడానికి దేవుడు మన మధ్యలో ఎన్ని అద్భుత విషయాలు పెట్టాడు. వీటన్నిటి బట్టి మనం దేవుని వాక్యాన్ని ఇంకా ప్రేమిద్దాం, ఇంకా గౌరవిద్దాం, ఇంకా దేవుని వాక్యాన్ని హత్తుకుని జీవిద్దాం. యెరూషలేము ప్రయాణం ప్రారంభం నుండి ఎదురు చూస్తున్న యొర్దాను నదికి ఇప్పుడు చేరుకోగలిగాం. ఈ యొర్దాను నదిలో మన వాళ్ళు 8 బాప్తిస్మ పొందారు. ఇది ఒక అద్భుతమైన ఆనందకరమైన అనుభూతి. యొర్దాను నదికి పాత నిబంధన కాలంలో నుండే ప్రాముఖ్యత ఉండేది. యాకోబు దీన్ని దాటాడు, గిద్యోను దాటాడు, దావీదు దాటాడు, అబ్షాలోము అబ్నేరు వాళ్ళ మనుషులతో పాటు యొర్దాను దాటడం జరిగింది. యెహోషువా తన ప్రజలు నడిపిస్తూ యొర్దాను దగ్గర ఆగిపోయాడు. యాజకుల కాళ్ళు యొర్దాను నీటిని తాకినప్పుడు యొర్దాను విడిపోవడం, వారు 6 నెలల మీద దాన్ని దాటడం మనం బైబిల్ వాక్యంలో చూస్తాం. యేసుక్రీస్తు ఎన్నోసార్లు ఈ యొర్దాను ఇటు అటు దాటి వెళ్ళాడు. యొర్దాను నదిలో బాప్తిస్మాలు అయ్యాక మేము వెళ్ళిన హోటల్లో పీటర్ ఫిష్ అనే ఒక పెద్ద చేపను పెట్టారు. చాలా పెద్ద చేప. ఇదే ఫస్ట్ టైం నా జీవితంలో అంత పెద్ద చేపను తినడం. చాలా బాగుంది. తర్వాత నజరేతు నగరంకు వెళ్ళాం. అక్కడ చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అనే పేరుతో ఒక చాలా పెద్ద చర్చ్ ఉంది. గబ్రియేల్ దూత మరియమ్మకు కనబడి, దయాప్రాప్తురాలా, నీకు శుభం అంటూ యేసుక్రీస్తు గురించిన శుభవార్త చెప్పిన స్థలం ఇదే. దీన్నే చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే అనేక దేశాల వారు కలిసి ఈ చర్చ్ని నిర్మించారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వాక్యభాగం తప్పకుండా చదవాలి. లూకా సువార్త 1:26 నుండి చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములైనదయ్యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. 21వ తారీఖున ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి జోర్డాన్ దేశంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాలన్నీ అరబ్ కంట్రీలే. జోర్డాన్లో ఉన్న నెబో పర్వతానికి ఎక్కి వెళ్ళాం. దీన్నే పిస్గా కొండ అని కూడా బైబిల్ చెబుతుంది.
ఇక్కడ జరిగిన సంఘటన గురించిన వాక్య భాగం చదువుతున్నాను వినండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మొదటి వచనం నుండి. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనషే దేశమును పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఏత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ ఉన్న మైదానమును అతనికి చూపించాను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబునకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే, కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలో నున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో ఈడుగలవాడు. అతని దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇస్రాయేలీలు మోయాబు మైదానంలో 30 దినములు దుఃఖము సెలపుగా మోషేను కూర్చిన దుఃఖము సెలిపిన దినములు సమాప్తమాయెను. ఓ యెరూషలేమా
యావే నీ ప్రజల దోషం పూర్తియాయన్ జమీన్ పరావే కాపరే లేని మందను నడిపింపరావే యావే యావే యావే